ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నారు పోసాడు, నీరు కూడా పోస్తాడు. అంటే నారు పోసేవాడు ఆయనే, నీరు పోసేవాడు ఆయనే. దీన్ని మనం ఎక్కడి వరకు పరిగణనలోకి తీసుకుంటామనంటే, కేవలం ఈ భూమి మీద బ్రతికే ఈ జీవితకాలానికి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం. ఎలా అంటే, పుట్టించిన దేవుడు పోషించుకుండా ఉంటాడా, అంతవరకే ఆలోచిస్తాం. అంతేనా? పుట్టించిన దేవుడు ఏం చేస్తాడు? పోషిస్తాడు. నారు పోసినవాడు నీరు పోస్తాడు. అంటే అమ్మ కడుపులో నుండి ఈ లోకానికి పంపించినటువంటి దేవుడు ఈ కడుపుకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉంటాడు. మనం తింటూ ఉంటాం, ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం, ధాన్యం పండుతూ ఉంటుంది, కూరగాయలు పండుతూ ఉంటాయి, వాటిని తింటూ ఉంటాం, ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం, వర్షాలు కురుస్తూ ఉంటాయి, ఎండ కాస్తూ ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది, భూమి సమృద్ధిగా పండుతూ ఉంటుంది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ పోతూ ఉంటాం. అక్కడితో ఆగిపోతే చాలా తప్పు. నారు పోసినవాడు నీరు పోస్తాడు అని మాట్లాడుకుంటున్నటువంటి సమాజం, అసలు నారు నీరు అంటే ఏంటి? దేనికి? కేవలం శరీరానికి మాత్రమేనా? మనిషి అంటే శరీరం మాత్రమేనా? చెప్పండి, శరీరం మాత్రమేనా? కాదండి. మనిషి అనగానే ఆత్మ శరీరాల కలయిక. అర్థమవుతుందా? ఆత్మ శరీరాల కలయిక. ప్రారంభంలో దేవుడు నేల మట్టితో ఒక ఆకారాన్ని చేశాడు. ఆ ఆకారంలోనికి, అనగా మట్టి ముద్దలోనికి, ఆయన నిర్మించిన ఆ దేహంలోనికి లేదా ఆ బొమ్మలోనికి, ఒక మొక్కలో చెప్పాలంటే అది బొమ్మే. జీవం కలిగిన తర్వాత మనిషి అయ్యాడు, కానీ జీవం లేకపోతే ఇదేంటి చెప్పండి? ప్రతి శవం ఒక బొమ్మ లాంటిదే కదా. ప్రతి శవం ఎలాంటిది? అది ఒక బొమ్మ లాంటిదే. ఎందుకంటే అది కదలదు, ఉలకదు, పలకదు, మాట్లాడదు, చూడదు, ఏ పని చేయదు. బొమ్మ కూడా అంతే కదా, కదలదు, మెదలదు. ఇంకా బొమ్మల్లో బ్యాటరీలు వేసైనా నడిపించుకోవచ్చు, కీ ఇచ్చుకుని. కానీ శవానికి కీలు ఇవ్వడాలు ఏమి ఉండవు. ఇంకా శవానికి బ్యాటరీలు వేయడాలు ఏమి ఉండవు. కరెంటు పెట్టినా కూడా శవం ఉలకదు, పలకదు, అలా ఉంటుంది అంతే. ఇంక ఎక్కువ కరెంటు పెట్టేస్తే కాలిపోద్ది, బూడిదైపోద్ది, ఉలకదు, పలకదు. సో కాబట్టి అది కూడా ఒక బొమ్మే. దేవుడు ప్రారంభంలో ఏదేను వనంలో ఒక చక్కటి ఆకారాన్ని కింద తయారు చేసి ఆ ఆకారంలోనికి జీవాత్మను ప్రవేశపెట్టాడు. జీవవాయువును, అనగా ఆత్మను ప్రవేశపెట్టాడు. ఎప్పుడైతే దేవుడు ఆ బొమ్మలోనికి ఆత్మను ప్రవేశపెట్టాడో ఆ నరుడు ఏమాయను? జీవాత్మాయను అని వ్రాయబడింది. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యం. ప్రారంభ మానవుణ్ణి నేల మంటితోనే దేవుడు నిర్మించాడు. నేల మంటిని వాడి ఒక మనిషిని చేశాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. అలా చేసినటువంటి దేవుడు ఆ బొమ్మ కదలాలి అనుకున్నాడు కాబట్టి ఆత్మను ప్రవేశపెట్టాడు. ఇప్పుడు చెప్పండి, శరీరము అనగానే ఏమేమి కలయిక? ఎస్, ఆత్మ ఉంటేనే అది శరీరము, ఆత్మ వెళ్ళిపోతే అది శవము. అర్థమవుతుందా? ఆత్మ ఉంటే శరీరం, ఆత్మ వెళ్ళిపోతే శవం. అందరికీ ఇదే జరుగుతుంది భూమి మీద. పుడుతున్నాం, చచ్చిపోతున్నాం, పుడుతున్నాం, చచ్చిపోతున్నాం. అది ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ రంగైనా జరిగేది అదే. పుడుతున్నాడు, కొంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు, చచ్చిపోతున్నాడు. అయితే ప్రియులారా, పుట్టించిన దేవుడు కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహించాడు. కనుక నారు పోసినవాడు ఏం పోసాడు అంటున్నాం? నీరు పోసాడు అంటున్నాం. దేనికి? దేనికి? శరీరానికి. రైట్. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మనము అనగానే కేవలం శరీరం మాత్రమే కాదు కదా, ఇంకేముంది? ఆత్మ కూడా ఉంది. మరి ఆత్మకు తండ్రి ఎవరు? దేవుడేనా? అందరికీ ఒక ఐడియా ఉంది కదా, ఆత్మలకు తండ్రి ఎవరు? దేవుడు. ఆత్మలకు తండ్రి అయిన వాడు అని వ్రాయబడింది ఆయన గురించి. ఎవరటైనా ఆత్మలకు తండ్రి అయిన దేవుడు. ఆత్మలకు తండ్రి అంటే శరీరాలకేమో సృష్టికర్త, ఆత్మలకేమో తండ్రి. శరీరానికేమో నిర్మాణకుడు, ఆత్మకేమో తండ్రి, కన్నవాడు. మరి ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు
ఆ ఆత్మకు నీరు పోయడా? మరి అర్థమవుతుందా? శరీరానికి నారు నీరు, మరి ఆత్మకి నారేనా నీరు లేదా? చెప్పండి, నారేనా నీరు లేదా? ఉందా లేదా? ఆత్మకు కూడా నీరు, శరీరానికి నీరేంటి? ఆహారం. మరి ఆత్మకు నీరేంటి? అక్షయాహారం. అక్షయాహారం అనగా దేవుని వాక్యం. చాలామంది ఈరోజు బైబిల్ చూసి ఏమంటారంటే, ఇది క్రైస్తవుల పుస్తకం అండి, క్రైస్తవులు మాత్రం పట్టు తిరుగుతారు, దాన్ని మనకు సంబంధం లేదంటారు. చాలా తప్పు ప్రియులరా. మందుల షాప్కి వెళ్ళాం, రకరకాల మందులు ఆ ర్యాక్లో పేర్చేసి ఉంటాయి, ఉంటాయా? అందులో దగ్గుకి, జలుబుకి, జ్వరానికి, ఒళ్ళు నొప్పులకి, కళ్ళు నొప్పులకి, తలపోటుకి, చెవుపోటుకి, పంటి నొప్పికి, కడుపు నొప్పికి, విరోచనాలకి, కిడ్నీ వ్యాధులకి, గుండె వ్యాధులకి, లివర్ వ్యాధులకి, ఊపిరితిత్తుల వ్యాధులకి, నరాల వ్యాధులకి, ఇంకేమైనా ఉన్నాయో మీరు చదివి చెప్తండి కదా. అన్ని రకాల వ్యాధులకి మందులన్నీ ఏం చేసి ఉంటాయి? ర్యాకులో చక్కగా పేర్చేసి ఉంటాయి. మనం చీటీ పట్టుకెళ్ళి అక్కడ పడేగానే చూస్తాడు, మందు తీస్తాడు, మన చేతిలో పెడతాడు, మనం తెచ్చుకుంటాం, మింగుతాం. అక్కడ ఏమైనా జాతి భేదాలు ఉంటాయి మందులకి? ఈ కులం వాళ్ళకి ఈ మందు, ఈ కులం వాళ్ళకి ఈ మందు అని ఏమైనా ఉంటుంది? ఏంటి ఉంటుందా? మందుల షాప్కి వెళ్ళినప్పుడు చీటీ ఇవ్వగానే మీరు ఏ కులం అయ్యా అని అడుగుతాడా? ఎందుకు అడగడు? చెప్పండి, ఎందుకు అడగడు? గుడికి వెళ్తే అడుగుతున్నారు కులం. పలానా గుడివాడు మాత్రమే, పలానా కులవాడు మాత్రమే ఈ గుళ్ళోకి రావాలి, పలానా కులవాడు ఈ గుళ్ళోకి రాకూడదు. పెళ్ళిళ్ళకి ముందే అడుగుతాం దరిద్రం ఇంకది. మా కులపోడా కాదా? మా కులపోడైతే పెళ్లి చేసుకుంటాం, మా కులపోడు కాకపోతే పెళ్లి చేసుకోం. వ్యభిచారాలకు మళ్ళీ కులాలు అక్కర్లేదు అడు దౌర్భాగ్యులకి. వీళ్ళు వ్యభిచారాలు చేయడానికి ఏం అక్కర్లేదు? కులం అక్కర్లేదు. వ్యభిచారం ఎవరితోనైనా చేస్తారు వీళ్ళు. దానికి వీళ్ళకు మెట్టు తగ్గినా పర్లేదు, వీళ్ళ కులం కాకపోయినా పర్లేదు, వ్యభిచారం చేస్తారు. నీతిమాలిన బతుకులు, సిగ్గుమాలిన బతుకులు. అదే కలయిక పెళ్లి ద్వారా జరగాలంటే మాత్రం కులం ఉండాలట. అదే కలయిక ఇల్లీగల్గా జరగాలంటే కులం అక్కర్లేదట. కానీ అదే కలయిక పెళ్లి ద్వారా జరగాలంటే మాత్రం వీళ్ళకి ఏం కావాలట? కులం కావాలట. మీరు కులాలు పెట్టుకోండి, తప్పులేదు, వృత్తులను బట్టి వచ్చాయి. కానీ కుల వివక్ష పెట్టుకోకండి. ఎందుకంటే హాస్పిటల్లో మీ కులం అడగరు, శ్మశానంలో మీ కులం అడగరు, మందుల షాపులో మీ కులం అడగరు, గ్రంథాలయంలో మీ కులం అడగరు. ఆలోచించండి, ఇప్పుడు మందుల షాపులకు వెళ్ళి బాబు మాకు పలానా మందు కావాలి అంటే ఆ మందు తీసి మన చేతిలో పెడతాడు, అది మింగుతాం. ఆ మందు ఎలాగైతే మన శరీరంలో ఉన్న రోగాన్ని తగ్గించడానికి రకరకాల మందులు ఆ మందుల షాపులో ర్యాకుల్లో పెట్టి అమ్ముతున్నారో, ఇన్ ద సేమ్ వే బైబిల్ అనేది కూడా మన ఆత్మ రోగానికి మందు. శరీరానికి రోగాలు ఉన్నట్టే ఇందాక మనం చెప్పుకున్నాం, శరీరానికి నారు నీరు, ఆత్మకు కూడా నారు నీరు. శరీరానికి రోగం ఉన్నట్టే ఆత్మకు కూడా ఏమున్నాయి? రోగాలు ఉన్నాయి. ఈ ఆత్మ రోగాలు వదిలించడానికి దేవుడు భూమి మీదకు పంపించిన దివ్య గ్రంథమే బైబిలు. రాజమండ్రిలో మణికంఠ బుక్ స్టాల్ అని ఉంటుంది, చాలా పెద్ద బుక్ స్టాల్. ఆ మణికంఠ బుక్ స్టాల్లోకి వెళ్ళిపోతే చాలా పెద్ద బుక్ స్టాల్, బేభత్సంగా ఉంటాయి బుక్స్. అక్కడికి వెళ్ళి వ్యాయామానికి సంబంధించి బుక్ ఇవ్వండి అన్నాడు అనుకో, ఆ ర్యాక్ నిండు ఉన్నాయి, నీకు కావాల్సింది తీసుకో అంటాడు. నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయండి, మానసికంగా మంచిగా ఉండడానికి ఏమైనా బుక్స్ ఇవ్వండి అంటే అక్కడ అన్నీ ఉన్నాయి తీసుకో. ఏమంటే ఇక్కడ కామసూత్రాలు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా ఉన్నాయి దరిద్రాలు మా దగ్గర వెళ్ళి తీసుకో. ఏమంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ జరుగుతున్నాయండి, మేమిద్దరం చక్కగా ఐక్యంగా ఉండాలంటే ఎవడైనా పుస్తకాలు రాశాడంటే అవి కూడా ఉన్నాయి, వెళ్ళి తీసుకో. మాకు ఇవే వద్దండి, ఆధ్యాత్మికంగా బలపడాలనుకుంటున్నాం, ఏమైనా పలానా మతానికి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయా? ఉన్నాయి తీసుకో. నవళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. కథలు ఉన్నాయా? ఉన్నాయి. చదువుకునే పుస్తకాలు ఉన్నాయా? అవి కూడా ఉన్నాయి. ఇంకా మాకు ఏం తోసిపోవట్లేదండి, ఊసిపోవట్లేదు. చేటలో బియ్యం వేసుకుని అరుగులమే కూర్చుంటాం. అక్కడ ఏం చేస్తామంటే, అక్క నిన్ను కథ అడుగుతాను పొడుపు కథ ఇప్పుతావా అంటాం. ఇప్పడానికి కదా ఏమైనా భర్త కూడా ఇప్పుతాను. అలా ఇప్పడానికి కూడా పుస్తకాలు ఉన్నాయి అక్కడ, పొడుపు కథలు. ఏమన్నా మా పిల్లలకు పేరు పెడదాం అనుకుంటున్నాం, ఏ పేరు పెట్టాలో తెలియట్లేదు, ఏదైనా పుస్తకం సజెస్ట్ చేయండి. ఉంటాయి అక్కడ రకరకాల పేర్లు.
ఆ పేర్లకు సంబంధించినటువంటి పుస్తకాలు. ఏమండి ఇలా రకరకాల రకరకాల పుస్తకాలు అక్కడ మనకు దొరుకుతున్నాయి. ఒక బుక్ స్టాల్కి వెళ్ళిపోతే అంటే అన్ని రకాల సమస్యలకి ఒకే బుక్ స్టాల్లో ఏం దొరుకుతున్నాయి, బుక్స్ దొరుకుతున్నాయి. అలాగే మన ఆత్మకు సంబంధించిన అన్ని విధాలైన రోగాలకి ఈ ఒక్క బుక్లో పరిష్కారం ఉంటుంది. ఈ బుక్లో మన ఆత్మ రోగాలకు ఎన్నో విధాలైన పరిష్కారాలు వ్రాయబడ్డాయి. ఆ పరిష్కారాల కోసమే పరలోకం నుంచి పంపబడినటువంటి ఈ దివ్య గ్రంథాన్ని ధ్యానిస్తూ ఇందులో ఉన్నటువంటి విషయాలతో మన హృదయాన్ని తృప్తిపరుచుకుంటూ, మన హృదయాన్ని సరిదిద్దుకుంటూ, మన మనస్సును సరిదిద్దుకుంటూ, మన ఆలోచనలను సరిదిద్దుకుంటూ, ఆత్మకు పట్టిన కల్మషం నుండి విడుదల పొందటానికి చేసే ప్రయత్నమే క్రైస్తవ్యంలోనికి రావడం. అంతే తప్ప క్రైస్తవ్యంలోనికి వచ్చాము అంటే మతం మారిపోయాము అని కాదు. క్రైస్తవ్యంలోనికి రావడం అనగానే ఆధ్యాత్మిక కోణంలో ఆలోచన చేస్తే రోగం తగ్గించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళటం ఎంత ముఖ్యమో, ఆత్మకు సంబంధించిన రోగాన్ని తగ్గించుకోవడానికి పరమవైద్యుడైన ప్రభు దగ్గరికి రావడం కూడా అంతే ముఖ్యం. అదే క్రైస్తవ్యం నేర్పిస్తోంది తప్ప మరి ఇంకేమి నేర్పించట్లా. నిన్ను మతం మార్చటానికి బైబిల్ రాలేదు భూమి మీదకి. నిన్ను మతం మార్చాలని 2000 సంవత్సరాల కిందట ప్రవక్తలు తమ ప్రాణాలు ఇవ్వలేదు, అపోస్తలు తమ ప్రాణాలు ఇవ్వలేదు. నిన్ను మతం మార్చటం వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు. అర్థమవుతుందా? ఈ విషయాన్ని ఎందుకు ఇంత జటిలం చేసేసారంటే, ఆల్రెడీ ఒక గుడికి వెళ్తున్నవాడు ఇప్పుడు ఇంకో చర్చికి వెళ్ళాలి అంటే ఆ గుడిలో ఆదాయం ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, చర్చికి వెళ్ళిపోతుంది. అంటే మా ఆదాయాన్ని వీళ్ళు కొల్లగొట్టేస్తున్నారు అంటే అటు తప్పుంది ఇటు తప్పుంది. ఆదాయం కోసం సేవ చేసే సేవకుడు అనగా పాస్టరు, ఆదాయం కోసం గుడి కట్టుకున్నవాడు, ఇద్దరు దొంగలే. దేవుడు ఇక్కడ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పలా సంఘానికి, సంఘం విషయానికి వచ్చేసరికి. మరి ఏం చెప్పాడంటే ఆత్మల రక్షణే ముఖ్య ధ్యేయంగా పెట్టుకోండి అని చెప్పాడు. అర్థమవుతుందా? ఆత్మల రక్షణ, ఆ ఆత్మల రక్షణే ముఖ్య ధ్యేయంగా దేవుని సేవ జరగాలి. అలా అందరికీ కబురు పంపించి సువార్తను బోధించి సువార్తను ప్రకటించి ఈ సత్య మార్గంలోనికి నడిపించడం ద్వారా వారి ఆత్మకు పట్టిన కల్మషం నుండి విడిపించబడాలి అనేదే ఓవరాల్గా క్రైస్తవ్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈరోజు ఈ సభలు జరుగుతున్నాయి కూడా దానికి అందుకే జరుగుతున్నాయి. ఇక్కడ సభలు కూడా ఎందుకు మీరు నా ఎదురుగా కూర్చున్నారంటే దేవుని వాక్యాన్ని మీ హృదయాలలోనికి పంపించమని దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టారు. మీ హృదయాలలోనికి దేవుని వాక్యాన్ని పంపించడం ద్వారా మీ ఆత్మలో ఉన్నటువంటి ఆ కల్మషం తొలగిపోవాలి. ఆత్మ రోగాలు ఎన్నుంటాయో తెలుసా? చాలా ఉంటాయి. ఆ ఆత్మ రోగాలలో ద్వేషం, అసూయ, మత్సరం, కల్మషం, కలహం, ద్రోహం, మోసం, అన్యాయం, అజ్ఞానం, అధర్మం, ఇలాంటివి ఏవైతే చీకటి సంబంధమైన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ ఎక్కడి నుంచి బయలుదేరితే మన చేతుల్లో ఉంటాయా? అవి మన గోళ్ళల్లో ఉంటాయా? కాళ్ళల్లో ఉంటాయా? తల వెంట్రుకల్లో ఉంటాయా? చెవుల్లోనూ ముక్కుల్లోనూ ఉంటాయా? మరి ఎక్కడుంటాయి? హృదయంలో ఉంటాయి. ఆ హృదయం ఎక్కడుంటుంది? అది ఎక్కడుంటుంది ఎవరికి ఇంతవరకు తెలీదు. నిజంగానే తెలీదు. శాస్త్రవేత్తలకు కూడా తెలియదండి. శాస్త్రవేత్తలకి తెలియక హృదయం అనగానే ఎక్కడ పెట్టేశారు? చెయ్యి. చెయ్యి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? హృదయం అనగానే మనవాళ్ళు అందరూ కవులు కవిత్రులు ఎక్కడ పెట్టారు? చెయ్యి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? సైన్స్ ఏమంటుందంటే ఇది కేవలం మన ఇంట్లో ఉండే మోటార్ లాంటిదమ్మా, పైపులు వదలగానే నీళ్లు వదలగానే మోటార్ ఎలా అయితే ట్యాంకులకు నీళ్లు తోడుతుందో అలా నిత్యం ఈ మోటార్ మనకి రక్తాన్ని తోడుతూ ఉంటుంది అంతే. మన శరీర భాగాలన్నిటికీ రక్తాన్ని తోడే పంపు మాత్రమే గుండె. ఆలోచించే సామర్థ్యం దేనికి లేదు? గుండెకు లేదు. కాబట్టి నా హృదయంలో అని ఎక్కడ ఎట్టకూడ చెయ్యి. ఇది హృదయం కాదు, ఇది ఇది గుండె. ఇది రక్తాన్ని పంపిణీ చేస్తుంది అంతే. మరి హృదయం ఏది ఎక్కడుంది? ఎక్కడుందో తెలియక సినిమా కవులు కూడా హృదయం ఎక్కడున్నది అన్నాడు. ఎక్కడుందో ఆడికి తెలియదంట. అందుకే ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందని పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు పాపం. ఎవరు చుట్టూనో తిరుగుతుందట. ఇది కనబడింది మరి, నీ చుట్టూ తిరుగుతుంది అన్నాడు.
ఎంతకాలం తిరుగుతుంది? పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టేంతవరకు తిరుగుతుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది. మళ్ళీ దగ్గరికి వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకెక్కడికో తిరుగుతుంటుంది. ఆ తర్వాత డబ్బు చుట్టూ తిరుగుతుంటుంది. మరి వీళ్ళని పోషించాలి కదా. ఆ తర్వాత ఏమైనా కొన్ని ఏమైనా ఎక్కువ ఎవడైనా పోరం బోకులు తగిలారని కొన్ని ఫ్రెండ్స్ ఆ మందు కొట్టు చుట్టూ తిరుగుతుంటుంది, ఆ సారా కొట్టు చుట్టూను. ఇలా ఆ హృదయం ఎక్కడుందో ఇలా తెలియదు, అది ఎక్కడ తిరుగుతుందో కూడా ఇలా తెలియదు, ఎలా తిరుగుతుందో కూడా ఇలా తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు హృదయాన్ని గురించి మాట్లాడుతూ, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అర్థమవుతుందా? మానవ హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అది ఎక్కడ ఉంటుందో ఎప్పటికీ ఎవరికీ తెలీదు, ఎవరికీ తెలీదు. సాధారణంగా హృదయం అనగానే మెదడుకు సంబంధించింది అనుకుంటాం. కొంతవరకు అక్కడ పెట్టొచ్చు చేయి బట్టుకెళ్ళి, కొంతవరకు, అది కూడా ఫైనల్ కాదు. ఎందుకంటే ఆలోచనలన్నీ ఎక్కడ జరుగుతాయి? మనకి మెదడులో జరుగుతాయి. మరి ఆలోచనలన్నీ మెదడులో జరుగుతాయి కదండి, చచ్చిపోయాక కూడా ఏముంటుంది? మరి మెదడు ఉంటుందా ఉండదా? ఉండదు. చచ్చిపోయాక కూడా మెదడు అలాగే ఉంటుంది. కానీ అందులో ఏముండవు, ఏముండవు, ఆలోచనలు ఉండవు. చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి, బాబు న్యూస్ పేపర్ కొంచెం చదివి పెట్టి బాబాను, చదివి పెడతాడా? ఆ న్యూస్ పేపర్లో నువ్వు ఆయన చుట్టూ పెట్టాలి తప్ప ఆడేం చదివి పెట్టడు, ఎందుకంటే చచ్చిపోయాడు. అంటే చచ్చిపోయిన తర్వాత బ్రెయిన్ ఏమవుతుంది? డెడ్ అయిపోతుంది. బ్రెయిన్ డెడ్ అంటారు. అంటే పనిచేయదు ఇంక అది, అంటే ఆలోచించట్లా. దీన్ని బట్టి హృదయం మెదడులో ఉంటుందనడానికి కూడా మన దగ్గర సరైన ఆధారాలు లేవు. కానీ మనలో ఆత్మ ఉన్నంత వరకు ఆలోచనలు మెదడులో జరుగుతున్నాయి అన్నది మాత్రం మనకు తెలుసు. ఆ 1350 గ్రాముల బరువు ఉన్న ఈ మెదడులో, చిన్న మెదడు పెద్ద మెదడు, ఈ మెదడులో, ఈ బ్రెయిన్లో కొన్ని ఆలోచనలు జరుగుతున్నాయి, కొన్ని వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి, జనరేట్ అవుతున్నాయి. అది వరకు మనకు తెలుసు. కానీ ఒక్కసారి ఈ శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చేస్తే ఆ హృదయం ఎక్కడుందో కూడా ఎవరికి ఇంక తెలియదు. అందుకే హృదయం అనేది ఆత్మకు సంబంధించింది. ఆత్మ ఎవరికి కనబడదు, హృదయం కూడా ఎవరికి కనబడదు. ఆ హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు, దాన్ని గ్రహించగలిగేవాడు ఎవడూ లేడన్నాడు. ఏమండి ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం కదా, మనందరికీ హృదయం ఉంది. కానీ ఎవరి హృదయంలో ఏముందో ఆ వ్యక్తికి, దేవుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు, ఎవ్వరికీ తెలీదు. ఇప్పటి వరకు ఆ టెక్నాలజీ ఇంకా భూమి మీదకి రాలేదు. వచ్చిందా? నీ హృదయంలో నువ్వు ఏమనుకుంటున్నావో ఇప్పటి వరకు చెప్పగలిగే టెక్నాలజీ లేదు. వస్తే ప్రపంచం ఎలా ఉండదు? రోజు గొడవలే 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 గొడవలే, చాలా కాపురాలు కూలిపోతాయి, నిజంగానే కూలిపోతాయి. ఎందుకంటే మా ఆయన్ని నేను ఈ సంవత్సరంలో చాలాసార్లు తిట్టుకున్నానండి, మనసులో అన్నవాళ్ళు చేయొద్దండి. మీ ఆయన ఇక్కడ లేకపోతే ఉంటే ఎత్తకండి. తిట్టుకున్నారు లేదా? అది ఆవిడ తిట్టుకున్నారు చెప్తుంది. వచ్చేసాడు పనికి మనోడు, ఇంటికి వచ్చాడు అనుకుంటుంది. రెండు రెండు ఫోన్ చేసేయనంటే తప్ప ఏ మనసులో ఏమనుకున్నావేనా గురించి అంటే, అదే వచ్చేసాడు పనికి మనోడు, ఎప్పుడే టైం అయిపోయింది అనుకున్నానండి, దోళ్ళ తినేసి పోతాడు, కంచం దగ్గర నేనే కడుక్కోవాలి, మళ్ళీ మునక్కడ కూర వేసానంటే చుట్టూ తుక్కు పేర్చేసి పోతాడు, అవన్నీ నేనే ఎత్తుకోవాలి, ఈ దరిద్రుడికి సేవలు చేయడంతోనే సరిపోతుంది నా జీవితం అంతా అని ఎన్నోసార్లు అనుకున్నానంటే మనసులో. కానీ చెప్తావా పైకి? చెప్పు. కానీ వినపడిపోతా నేనుకో పైకి. కాపురాలు ఉంటాయా? ఉండవు, అస్సలు ఉండవు. ఏమండి చీరలో ఎలా ఉన్నానంటే గంగిరెద్దులా ఉన్నావే అని మనసులో అనుకుంటాడు. సంక్రాంతి గంగిరెద్దులా బాగానే ఉన్నావే బాబు అని ఎప్పుడు అనుకుంటాడు? మనసులో అనుకుంటాడు. పైకి చెప్పడు. పైకి ఏమంటాడు? అసలు మన ఊళ్ళో నీ అంత అందగత్తె ఎవరుంటారు చెప్పవే, మన ఊరు మొత్తానికి అందాల బూటీలు పెడితే ఫస్ట్ నువ్వే అని ఎక్కడంటే పైకి అంటాడు. కానీ హృదయం ఏమనుకుంటాడు? అచ్చం సంక్రాంతి గంగిరెద్దివే, అంతకుమించి ఏం తగ్గవు నువ్వు, నీ మొహానికి మళ్ళీ ఎర్ర రంగు సీరొట్టు అనుకుంటాడు, ఎరుపు రంగు సీరొట్టు అనుకుంటాడు కదా. అలాగా హృదయంలో ఏమనుకున్నా సరే అది ఏం చేయకూడదు,
బయట కనబడకూడదు. కనబడిందంటే ఇంక మామూలుగా ఉండదు ఈ ప్రపంచం. యుద్ధాలు, గొడవలు, కొట్లాటలు, నరహత్యలు, చంపుకోటలు, పొడుచుకోటలు మామూలుగా ఉండవు, మామూలుగా ఉండవు. చాలామంది అదే మెయింటైన్ చేస్తారు. హృదయంలో ఒకటి పెట్టుకుంటారు, పైకి ఒకటి మాట్లాడుతుంటారు. అన్నయ్య గారు బాగున్నారండి, మీరంటే మాకు చాలా ఇష్టం అండి అంటారు. లోపలేమో ఈ దరిద్రకుడు ఎప్పుడు చచ్చిపోతాడు అని. ఈ ఫెసిలిటీ ఉంది మనకి కదా, ఈ ఫెసిలిటీ ఉందా లేదా? అబ్బా పుష్కలంగా ఉంది ఫెసిలిటీ. అది లోపలేమో ఏదైనా అనుకోవచ్చు, ఇన్ని అడ్డు అదుపు లేదు దానికి. పైకి మాత్రం పెదాల దగ్గర నుంచి చేంజ్ చేసి వేషధారితనం వేషం వేసి పంపేయచ్చు మట్టి పెంకు మీద వెండిపోతన్నట్టు. అలాంటిది హృదయం. అది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. మరి దాన్ని బాగు చేయాలా వద్దా? అది బాగైతేనే మనం బాగవుతామండి. ఆ హృదయం బాగైతేనే మనిషి బాగవుతాడు. అసలు హృదయం ఎప్పుడు పాడైపోయిందట ఒకసారి చూడండి. ఆదికాండం హృదయం ఎప్పుడు పాడైపోయిందో, ఎప్పటి నుండి హృదయం పాడైపోయిందో దేవుడు చెప్తున్నాడు చూడండి. నరుని హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అంటాడు. 8:21 3 నుంచి చదువుదామండి. ఎందుకనగా నరుని హృదయాలోచన ఎప్పటి నుంచట వారి బాల్యము నుండి చెడ్డది. ఎప్పటి నుంచి పాడవుతుందట ఇది? బాల్యం పసిప్రాయం కాసుమా. బాల్యం వేరు, పసిప్రాయం వేరు. పసిప్రాయంలో మన హృదయం చెడిపోలేదు. పసిప్రాయం అంటే ఊహ తెలియని వయస్సు. ఉదాహరణకి 1 సంవత్సరం పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు, ఇలాంటి చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళ హృదయం చెడ్డది కాదు. వాళ్ళకి ఏ కల్మషం ఉండదు, వాళ్ళకి ఏ పాపం తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. నిష్కల్మషంగా ఉంటుంది వాళ్ళ చిరునవ్వు. నువ్వు కుట్టిన నీ మీద పగబెట్టుకోరు, పెట్టుకుంటారా? అప్పుడప్పుడు మనం పిల్లల్ని కోపం ఆపుకోలేక ఒక దెబ్బ వేసేస్తుంటారు ఈ చిన్నపిల్లల్ని. ఎప్పుడైనా మన మీద పగబెట్టుకుని పళ్ళు కొరికేసి కంగారు పడకరా నీ అంత చూస్తానంటాడా? మీ పిల్లల్ని మీరు కొట్టుకుంటే ఏ రోజైనా మీ మీద పగబెట్టుకున్నారా మీ పిల్లలు? పగబెట్టుకుని నువ్వు పడుకున్నప్పుడు సందికాలతో మొహం మీద మొత్తేశారా? లేదు కదా. అలా చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పగలు తెలీదు, ప్రతీకారాలు తెలీదు, కోపాలు తెలీదు, ఏమీ తెలీదు, ఏమీ తెలియదు. నువ్వు కొడితే ఏడుస్తారు, తిడితే పడతారు, మళ్ళీ కాసేపటికి నవ్వుకుంటూ నీ దగ్గరికి వచ్చి నీ ఒళ్ళోనే చేరతారు. ఏదో వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు, మనం కోపం ఆపుకోలేము, త్వరపడి ఒక మాట అనేస్తాం, త్వరపడి ఒక దెబ్బ కొట్టేస్తాం వాళ్ళని. అయినా కూడా వాళ్ళు మన మీద ఏమీ పెట్టుకోరు. మళ్ళీ ప్రశాంతంగా మన దగ్గరికి వస్తారు, మన ఒళ్ళో కూర్చుంటారు, చిలక పలుకులు పలుకుతూ ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ మనకు ముద్దిచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అది పిల్లలకు ఉన్నటువంటి మనస్తత్వం. పసిప్రాయం స్వచ్ఛమైనది. ఏ దేశంలో అయినా అది అలాగే ఉంటుంది. కావాలంటే మీరు వెతుక్కోండి. ఏ దేశంలో అయినా పసిప్రాయం పసిప్రాయమే. ఏ జాతి, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం, ఏ వర్ణం, ఏ వర్గం, దానికి ఏ భేదం లేదు. పసిప్రాయం అంతటా పరిశుద్ధమైందే. అంతటా ఏ దేశానికి పోయినా అక్కడ ఉన్న పసిపిల్లలందరూ కూడా అదే స్వచ్ఛత కలిగి ఉంటారు, అదే యథార్థత కలిగి ఉంటారు. కానీ కొంత వయసు మీద పడ్డాక, బాల్య దశలోకి వచ్చాక, వాళ్ళ హృదయం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ లోక పాప వాంఛలకు, ఆకర్షణలకు మెల్లిమెల్లిగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే అప్పుడప్పుడే చెడిపోతూ ఉంటారు అన్నమాట. అప్పుడప్పుడే చెడ్డవాటికి కనెక్ట్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడే పనికిమాలిన వాటికి కనెక్ట్ అవుతూ ఉంటారు. అలా పనికిమాలిన వాటికి కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ బాల్యంలో మొట్టమొదటిగా చెడుగు అనేది ఎంటర్ అయిపోతుంది. అందుకే దేవుడు ఇంత క్లియర్గా వ్రాయించాడు వారి, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడిపోతుంది. బాల్యం నుండి చెడిపోతుంది. సో బాల్యం నుండి వాళ్ళ ఆలోచనలు చాలా భ్రష్టు పట్టిపోవడం, మెల్లిమెల్లిగా పెద్దవాళ్ళమైపోయాం. పెద్దవాళ్ళమైపోయినా మన హృదయాలను ఏమైనా బాగు చేసుకున్నామా? ఏం బాగు చేసుకోలేదు. హృదయాల్లో ఇంకా అదే కల్మషం, హృదయాల్లో ఇంకా అదే అబద్ధాలు, అవే మోసాలు, అవే మోహపు చూపులు, అవే కపట ఉద్దేశాలు, అవే వేషధారితనం.
అదే దౌర్భాగ్యపు ఆలోచన విధానం. నెమ్మది లేదు, శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. నిత్యం ఆ పచ్చ కామెర్ల కళ్ళతో లోకం వైపు చూస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, యథార్థతను ద్వేషిస్తూ, మంచితనాన్ని ద్వేషిస్తూ, స్వార్థంతో, అసూయతో, అభద్రతాభావంతో, అజ్ఞానంతో ఈ లోకంలో కాలం గడుపుతూ ఎంతకాలం అలా, ఎంతకాలం? అందుకే ఇవన్నీ ఆత్మకు పట్టిన హృదయ రోగాలు అన్నాడు ప్రభు. ఆత్మకు పట్టిన హృదయ రోగాన్ని ఎప్పటి నుంచి ఉందట? అది బాల్యం నుండి ఉంది ఆ హృదయ రోగం. అప్పుడప్పుడు మనల్ని అడుగుతుంటారు, ఏమండి ఎంతకాలంగా ఉందండి మీకు ఈ రోగం అంటాడు డాక్టరు. షుగర్ ఎంతకాలంగా ఉందయ్యా నీకు అంటాడు. అప్పుడు చెప్తాం మనం, అబ్బే 20 ఏళ్ళ నుంచి ఉందండి అంటాడు. బీపీ ఎప్పటి నుంచి ఉందయ్యా నీకు? 15 ఏళ్ళ నుంచి ఉందండి, వచ్చి 15 ఏళ్ళు అయిపోద్దండి అంటాడు. బోధకాలు ఎప్పటి నుంచి ఉందయ్యా నీకు? చాలా రోజుల నుంచి ఉందండి. పైలేరియా ఎప్పటి నుంచి ఉంది నీకు? చాలా రోజులుగా ఉందండి. బైబిల్లో కూడా అలాంటి రోగాలు ఉన్నాయి. 12 ఏళ్ల నుంచి ఏ రోగం అట ఆవిడికి? రక్తస్రావ రోగం అట. 12 ఏళ్ళు. 18 ఏళ్ళ నుంచి ఒక ఆమె నడుము ఏమైపోయిందట? వంగిపోయిందట, బలహీన పడిపోయి 18 ఏళ్ళు. ఇలా ఏళ్ల తరబడి రోగాలతో బాధపడుతున్న వాళ్ళని మనం అక్కడక్కడక్కడ చూస్తుంటాం. కానీ హృదయ రోగం లేని వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు, పసిపిల్లలు తప్ప. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ ఏముంది? హృదయ రోగం ఉంది. శరీర రోగాలు లేని వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, నాకు ఏ రోగం లేదన్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఇక్కడ ఏ రోగం లేని వాళ్ళు ఖచ్చితంగా ఉంటే ఉండొచ్చు. కానీ హృదయ రోగం లేదు అన్నవాళ్ళు మాత్రం దాదాపుగా ఎవరు ఉండరు, పసిపిల్లలు తప్ప. దేవుని మాట అబద్ధం కాదు కదా, దేవుని మాట అబద్ధం కాదు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డది అని ఆయనే చెప్పారు. అంత స్పష్టంగా చెప్పారు కాబట్టి సాధారణంగా హృదయ రోగం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏదో ఒక హృదయ రోగం ఉండే ఉంటుంది. అనుమానం కావచ్చు, అజ్ఞానం కావచ్చు, అవివేకం కావచ్చు, అంధకార సంబంధమైన ఆలోచన విధానం కావచ్చు, భ్రష్టు పట్టిపోయిన మనస్తత్వం కావచ్చు, జాలి దయ కరుణ అనే వాటికి చోటు లేని క్రూరత్వం, స్వార్థం, పైశాచికత్వం కావచ్చు. ఇవన్నీ కనిపించని అదృశ్య లక్షణాలు, అవి కనిపించవు. ఒక మనిషిని చూసి వీడి హంతకుడని చెప్పగలమా? చూసి చెప్పగలమా? ఒక మనిషిని చూసి వీడి వ్యభిచారం చెప్పగలమా? ఒక మనిషిని చూసి వీడి దొంగ అని చెప్పగలమా? మన వల్ల కాదండి. అంటే ఒక మనిషి పైరూపాన్ని చూసి మనం డిసైడ్ చేయలేము. ఒక మనిషి పైరూపాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈ మనిషి ఎలాంటోడు, ఈ మనిషి ఎలాంటోడని మనం చెప్పలేము. ఎందుకంటే హృదయంలో ఉన్న ఆలోచన పైకి కనబడదు. హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అవి పైకి తెలియవు. పైకి తెలియవు కాబట్టి ఏ మనిషిని కూడా మనం పైరూపాన్ని చూసి ఈ మనిషి ఎలాంటోడు, ఈ మనిషి ఎలాంటిది అని మనం చెప్పలేం. కాబట్టి ఎవరి హృదయంలో రోగం ఉందనేది వాళ్ళకే తెలియాలి. అది ఎలా తెలుస్తుంది అంటే వాక్యం విన్నప్పుడు తెలుస్తుంది. ఈ 3 రోజుల్లో మీకు చాలా తెలుస్తాయి. దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్నప్పుడు నా హృదయంలో ఎలాంటి వ్యాధి ఉంది, నా హృదయం ఎలాంటి రోగం కలిగి ఉంది, నా హృదయాన్ని నేను ఎలా సమాధానపరుచుకోవాలి, ఎలా సమ్మతి పరుచుకోవాలి, అది వాక్యం వింటున్నప్పుడు తెలుస్తుంది. అందుకే దేవుడు వాక్యంలో నుండి కొన్ని సంగతులు చెప్పాడు మనకి. చూద్దాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి. కల్మషం అనగానే ఇన్నాళ్ళు మనం దేనికి అనుకున్నాం? శరీరం ఒకటే అనుకుంటారు అందరూ. కల్మషం అనగానే ఒక్కదానికి అనుకుంటారు, శరీరం ఒక్కదానికే కల్మషం అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు? శరీరానికి కల్మషం ఉందట, ఆత్మకు కూడా ఏముందంటున్నాడు? కల్మషం ఉంది అంటున్నాడు. ఆత్మకు కూడా కల్మషం ఉంది. ఇప్పుడు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా
చేసుకుందుము. చూసారా, శరీరానికి కల్మషం ఉంది, ఆత్మకు కూడా కల్మషం ఉంది. మరి ఇప్పుడు మనం అందరం ఎందుకు వచ్చాము దేవుని వాక్యం ముందుకి? మతం మారడానిక? నేనైతే మతం మారలేదు, నా తమ్ముళ్ళు ఎవరు కూడా మతాలు మారలేదు, మేమెవరూ మతాలు మారలేదు. మరి ఏం మారింది మాకు? హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రభు చెంతకు వచ్చాం. హృదయంలో ఉన్న కల్మషాన్ని తొలగించుకునే మాట కోసం ప్రభు చెంతకి వచ్చాం. ఏమంటే మాట మనిషిని మారుస్తుందా మార్చదా? మార్చదు కదా. మాటకున్న శక్తి ఏంటో మీ అందరికీ తెలుసు. మంచిగా మాట్లాడారనుకోండి అంతా ఎలా ఉంటుంది? మీకు వాతావరణం అంతా మంచిగా ఉంటుంది. చెడ్డగా మాట్లాడితే వాతావరణం అంతా చెడ్డగా మాట్లాడు మారిపోద్ది. మీకు తెలుసు మీ ఇంట్లో గొడవ అవ్వకుండా ఉండాలంటే ఏది అదుపులో పెట్టుకోవాలి? ఎస్, గొడవ అవ్వాలంటే ఏది వదిలేయాలి? జిప్పు తీసేయాలి, నోటుకున్న జిప్పు తీసేయాలి. ఎప్పుడైతే జిప్పు తీసేసామో ఇంకా నోట్లోంచి ప్రవాహం అలా వస్తానే ఉంటాయి. ఆడు కొడతానే ఉంటాడు, ఈవిడు తిడతానే ఉంటుంది. తిడితే కొడతాం ఆపుతాడు, కానీ ఆపదు. కుట్టే కొలది ఏం చేస్తుంది? ఇంకా తిడుతుంది. తిట్టే కొలది వాడేం చేస్తాడు? కొడతాడు. విచిత్రం ఏంటంటేనండి, చాలా గొడవలు చూశాను కానీ కొట్టేవాడికి అలుపు వస్తుంది, కానీ దెబ్బలు తింటూ తిట్టే ఈమెకు మాత్రం అలుపు రాదు. ఏటో మరి, తాగింది ఆడో ఈవిడో కూడా నాకు డౌట్ వస్తుంటుంది. తాగినోడికి అలుపు వస్తుంది, కానీ తినే ఈవిడికి మాత్రం ఏమి రాదు, అలుపు రాదు. అన్ని దెబ్బలు తినేసి మళ్ళీ తిడుతుంటుంది, మళ్ళీ సన్నాయి ఎందుకు ఉంటుంది? వీళ్ళకి అవార్డులు ఇవ్వాలండి, అసలు మిస్ ఇండియాలో అది వీళ్ళకి ఇవ్వాలి. అలాంటి ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది. ఆడేమో గుద్దుని గుద్దు గుద్దుకుండా వంగోబెట్టి గుద్దునే ఉంటాడు, బాక్సింగ్ చేస్తుంటాడు వీపు మీద. అయినా కూడా మా అందు ఇంకా తిడుతుంటుంది, ఇంకా తిడుతుంటుంది. కొట్టుకుంటే కొట్టుకోరా, రా అంటుంది మళ్ళీ, రా అన్ని కొలితేడికి ఇంకా కోపం వచ్చేది. అప్పటి వరకు ఏమండి అన్నది ఏమంటుంది? ఒరేయ్ కొట్టరా, కొట్టుకోరా, నువ్వు చూద్దాంరా, నువ్వేం ఉంటావేట్రా, నువ్వు మధ్యలోనే పోతావురా, నువ్వు నిన్ను లారీ ఏదో గుద్దేది రోజు మీరు రోడ్డు మీకు వెళ్ళినప్పుడు. ఇంత అందంగా మాట్లాడుతుంటారు చూస్తారు కదా, మీకు నేను చెప్పక్కర్లేదు. మన చుట్టూ ఉంటారు ఇలాంటి వాళ్ళు, పల్లెల్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఇలాంటి వాళ్ళు కొదువులేదు. ఇంకా కొండ నిండా నీళ్ళు ఉన్నట్టు ఉంటారు చక్కగా. అడు కొడుతుంటాడు, ఇప్పుడు తిడుతుంటుంది, ఇంకా నోరు ఆపితే అంతా ఆగుద్ది. ఇంకా నోరు ఆపుతుందా? ఆపదు. ఆ నోరు ఇంకా రన్నింగ్, అసలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అది బ్రేకులు ఉండవు. ఇంకా అలాగ మాట్లాడుతూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. వీడు మాత్రం కొట్టు 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 అలసిపోయి తాగిన దిగిపోయి మళ్ళీ ఇంకొన్ని ఇబ్బంది అయినాక మళ్ళీ పోతాడు షాప్ దగ్గరికి. అలా ఉంటాయి మన మన చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణాలు. సో హృదయం అనేది బాగుంటే ఆ హృదయంలో నుంచి వచ్చే మాటలు కూడా ఎలా ఉంటాయి? బాగుంటాయి. హృదయం బాగోకపోతే హృదయంలో నుంచి వచ్చే మాటలు కూడా బాగోవు. అందుకే ముందు మనం హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే మాట చాలా అవసరం. ఏ మాట అవసరం? ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను నేను. హృదయాన్ని శుద్ధి చేయడానికి ఏ మాట పడితే ఆ మాట సరిపోతుందా? ఏ మాట కావాలి మనకి? ఎవరి మాట కావాలి? చెడిపోయిన వాడి హృదయంలో నుంచి వచ్చే మాట చెడిపోయిన వారి హృదయాన్ని బాగు చేయగలదా? చెడిపోయిన వారు చెప్పే మాటలు చెడిపోయిన వారిని బాగు చేయలేవు. తాగుబోతే తాగుబోతే నేను తాగుడు మానిపించగలడు? అంతేనా? ఒక వేర తాగుబోతు మరో తాగుబోతుతో తాగుడు మానిపించగలడా? అదే మాదిరి మనిషి మాట మనిషి హృదయాన్ని బాగు చేయలేదు. ఎందుకంటే మనుషులందరి హృదయాలోచన ఎప్పటి నుంచి ఎడతని చదువుకున్నాం మనం బాల్యం నుండి. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఇందాక మనం గుర్తు చేసుకున్నదే పూర్తిగా చదువుదాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చిక్కు అక్కడే వచ్చింది. చిక్కు ఎక్కడ వచ్చిందంటే కాళ్ళొప్పి వస్తే వచ్చిందని తెలుస్తుంది, తలనొప్పి వస్తే వచ్చిందని తెలుస్తుంది, జ్వరం వస్తే వచ్చిందని తెలుస్తుంది, కడుపు నొప్పి వస్తే వచ్చిందని తెలుస్తుంది, ఇంకేమైనా వ్యాధి వస్తే వచ్చిందని కనిపెట్టగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం, మందు వాడగలుగుతున్నాం. కానీ హృదయానికి రోగం వచ్చిందన్న విషయమే చాలామంది ఏం చేయలేకపోతున్నారట? ఐడెంటిఫై చేయలేకపోతున్నారట, దాన్ని గుర్తించలేకపోతున్నారు. అప్పుడప్పుడు చూడండి, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎవరికి తెలియట్లేదండి మా ఇద్దరు రోగం ఏంటో అంటుంటారు వీళ్ళు. అదే మనసు రోగం, అది
మానసిక రోగం. దానివల్లే శరీరంలో కొన్ని కొన్ని సూచనలు కనబడుతూ ఉంటాయి. కాళ్ళు లాగడం అని, కళ్ళు కనబడకపోవడం అని, తలపోటు రావడం అని, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మానసిక రోగాన్ని బట్టి ఈ శరీరంలో కనబడేటువంటి సూచనలు స్ట్రెస్కి, డిప్రెషన్కి, యాంగ్జైటీకి ఇలాంటివి వస్తుంటాయి. వాళ్ళు డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన డాక్టర్లు అంటారు, ఏమో మానసికంగా ఏమైనా టెన్షన్ పడుతున్నావు నువ్వు, మానసికంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నావు నువ్వు, శరీరంలో అయితే ఎన్ని రిపోర్ట్లు చూసినా, ఎన్ని టెస్టులు చేసినా నీకేం కనబడట్లేదు, మరి నీకు ఈ రోగం ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు, ఈ బలానికి మందులు వాడిని ఇచ్చి పంపించేస్తుంటారు. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే హృదయంలో వ్యాధి ఉందన్న విషయాన్ని ఎవరు గ్రహించాలండి? ఎవరు గ్రహించాలి? నీకు నువ్వే గ్రహించాలి. అర్థమవుతుందా? నీ హృదయంలో వ్యాధి నువ్వే గ్రహించాలి. నీ కడుపులో నొప్పి వస్తుందని నాకు తెలుస్తుందా? ఎవరు చెప్పాలి? నీ ఎవరి కడుపులో నొప్పి వస్తే వాళ్ళే చెప్పాలి. నాకెలా తెలుస్తుంది నీ కడుపులో నొప్పి వస్తుందని? నా కడుపులో నొప్పి వస్తే నీకెలా తెలుస్తుంది? నా గుండెల్లో నొప్పి వస్తే నీకు తెలీదు, నీ గుండెల్లో నొప్పి వస్తే నాకు తెలీదు. ఎవరి నొప్పి వాళ్ళకే తెలియాలి. అలాగే ఎవరి హృదయంలో ఉన్నటువంటి వ్యాధిని వాళ్ళే గుర్తించగలగాలి. అలా గుర్తించాలి అంటే ఎక్కడికి రావాలి? దేవుని వాక్యం దగ్గరికి రావాలి. అందుకే దానిని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అన్నాడండి. దేవుడు వేటిని పరిశోధిస్తాడట? హృదయాన్ని పరిశోధిస్తాడట. నువ్వు ఎంత పెద్ద బొట్టెట్టుకున్నావు చూడు దేవుడు, నువ్వు ఎన్ని పువ్వులు ధరించావు చూడు, అర్థమైందా? నువ్వు ఎన్ని రకాల కిరీటాలు తల మీద పెట్టావు చూడ ఆయన, నువ్వు ఎన్ని రకాల గంధాలు పసుపులు పూసావు చూడ ఆయన, నువ్వు భక్తి పేరుతో పొద్దునే లేచి ఏదో చేస్తున్నావు అది చూడు, నువ్వు కింద పడి దొల్లినా ఆయన, ఆ శరీరం దొల్లుతుంది, అయ్యో పాపం ఎంత బాగా దొల్లుతున్నాడు అని చూడ ఆయన, అబ్బా ఈ అమ్మాయి ఎంత మంచిదో, సభకు వచ్చిన దగ్గర నుంచి అలా మోకాళ్ళ మీదే కూర్చుండిపోయింది బిడ్డ, మోకాళ్ళు నల్లగా అయిపోతున్నట్ట, ముఖం పేరెళ్ళినవరి రాసినట్టు అయిపోద్దట, ఎవరో చెప్పారట, కొనుక్కోకలేదు క్రీము, మోకాళ్ళు నల్లబడిపోతున్నట్ట, ముఖం ఏమైపోద్దట, తెల్లగా అయిపోద్దట. ఆ మోకాళ్ళు చూసి దేవుడు ఇంప్రెస్ అయిపోతాడు అనుకుంటున్నావా? ఆయన అసలు పట్టించుకోడు. నువ్వు ఎంత లోతుగా మోకాళ్ళు ఉన్నావు, ఎంత బాగా పొర్లు దండాలు పెడుతున్నావు, ఎంత బాగా దొల్లుతున్నావు, అవన్నీ ఆయన చూడనే చూడడు. మరి ఆయన నేరుగా దేని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. నువ్వు ముసుగేసుకుని మోసం చేయొచ్చు ఎవరిని? మనుషుల్ని. దేవునికి వేయగలవేటి ముసుగు? ఇక్కడ ముసుగులేసుకునే వాళ్ళు అందరూ మంచోళ్ళేనండి. నోరు ఇప్పితే కంపు వచ్చేస్తుంటుంది, కొంతమంది పైకే ముసుగేస్తారు. ఆ నీళ్ళబిందుల దగ్గర చూడాలి తస్స, అది మామూలుగా ఉండదు, దడదలు ఆడించేస్తారు. ఇంకా ఏదైనా నీళ్ళబిందుల దగ్గర గొడవ వచ్చిందనుకోండి, ఈ ముసుగులేసుకున్నలే ఏం చేస్తారు? అవసరమైతే ముసుగు ఎదటోడికేసి కూడేస్తారు, మామూలుగా ఉండదు, చెత్తకు కూటేస్తారు. ఆ బూతులు చూడాలి, అడ్డమైన బూతులు తిడతారు, అడ్డమైన బూతులు. ముగ్గును కూడా తిడతారు కొంతమంది. మొన్న కావిడ అంటుంది గౌరవంగా, ఏమండి మీరు నోరు మూసుకుంటారా కాసేపు అంది. ఎంత గౌరవంగా చెప్పింది కదా, చాలా గౌరవంగా చెప్పింది. ఎవరు చెప్పరంత గౌరవంగా మూసాడు పాపం మానవాడు. ఏదో ఉంటుందన్నమాట, లేకపోతే ట్రీట్మెంట్ పోలీసు ట్రీట్మెంట్లాగా ఏదో ఉంటుంది మొత్తం మీద, గట్టిగిస్తారు 144 సెక్షన్ ఎట్టి లోపల ఏదో ఉంటుంది. అందుకే అంత అంతలా ఉంటారు కొంతమంది. ఇక్కడ మాత్రం ఏం చేస్తారు? ముసుగేస్తారు. ముసుగేయగానే మనం ఏమనుకుంటాం? అబ్బాబ్బాబ్బా ఏమి వినయం, ఏమి విధేయత, ఏమి సాత్వికత్వం, ఏమి ప్రేమ, ఏమి ఒద్దిక అనుకుంటావా లేదా? కానీ మీకు తెలుసు మీ పక్కన ఉన్నోళ్ళు ఎలాంటి వాళ్ళు, నాకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు తెలీదు, మీ పక్కన ఉన్నోళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు కదా, ఇది ముసుగేసింది కానీ అండి, ఇది పెద్ద ముసుగు దొంగండి బాబు అనుకుంటారు. ఎవరు ముసుగు దొంగ అని అంటారు, మీరే అంటారు. దేవుడు అవన్నీ పసిగట్టేస్తాడండి. మనం ఏం దాచలేమండి ఆయన దగ్గర. దేవుడు నరుని హృదయమును పరిశోధిస్తాడట. హృదయాన్ని పరిశోధించే శక్తి ప్రపంచంలో ఏ డాక్టర్కి లేదు. ఏ డాక్టర్కి? స్కానింగ్లు చేసి లోపల అవయవాలు చూడగలరు, రకరకాల పరీక్షలు చేసి ఎక్స్రేలు తీసి లోపల ఎముకలు ఎలా ఉన్నాయో చూడగలరు,
బాడీ టెస్ట్లు మొత్తం చేసేసి ఎంఆర్ఐ స్కానింగ్ లాంటివి చేసేసి లోపల ఏం జరుగుతుందో చెప్పగలరు. కానీ హృదయంలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఏ డాక్టర్ ఇప్పటి వరకు చెప్పలేడు. కానీ అది చెప్పగలిగే ఏకైక సమర్థుడు దేవుడు. ఎంత గొప్ప విషయం ప్రియులారా ఇది! అది చెప్పగలిగే ఏకైక సమర్థుడు దేవుడు. ఆయన తప్ప మరెవ్వరూ ఈ భూమి మీద హృదయ రహస్యాలు ఎవరో తెలియదు. ఎవరికి తెలియదండి? ఎవరికి తెలియదు. మనం ఏమనుకుంటున్నామో ఇంట్లో ఉండే మన అమ్మ నాన్నలకే తెలియదు. తెలిస్తే బంగారం పట్టుకుని బట్టలు చదువుకుని ఆవిడతోనో ముక్కు మొహం తెలియనివాడితో పారిపోనిస్తారటి పిల్లల్ని. అంత తెలిసేలా చేస్తుంది అవన్నీ. తెలియకుండా మెల్లిగా రాత్రి రాత్రి వాళ్ళ అమ్మ నాన్న పడుకున్నప్పుడు బంగారం ఎక్కడుంది అక్కడుంది అన్నీ చూసుకుని డబ్బులు కొంత చక్కబెట్టేసి బట్టలు సర్దేసుకుని బ్యాగులో పెట్టేసుకుని ఎవడో ముక్కు మొహం తెలియనివాడితో బస్సుకి వెళ్ళిపోద్ది, ట్రైన్కి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ ఎన్ని అయిపోయిన తర్వాత తూర్పుకు తీరి దండం పెట్టి మళ్ళీ ఇటే వస్తుందిలేండి. అది ఎలాగ కామన్. కానీ హృదయంలో అసలు ఆ తల్లిదండ్రులు పొద్దున్నేసి లబోదిల్లు లబోదిపోమని గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటారు, అసలు కనిపెట్టలేకపోయామని అంటారు. నువ్వెక్కడ కనిపెట్టగలవు? హృదయాలోచన నీకు తెలిస్తావదు. నీ కడుపును పుట్టిన బిడ్డైనా హృదయంలో ఏమనుకుంటుందో నీకు తెలీదు. నీ వల్ల కాదు అది, నీకు అసాధ్యం అది, నీకు సాధ్యం కాదు అది. కానీ నువ్వు హృదయంలో ఏమనుకుంటున్నావో ఎవరికి తెలిసిపోతుందట? దేవునికి తెలిసిపోతుందట. అందుకే ఆయన ఇంత క్లియర్గా రాసి ఈ బుక్ మన చేతికిచ్చి, నాయన వారి హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది గనుక వారు బాగుపడాలి అంటే నా మాటలు వాళ్ళ హృదయాలలోనికి పంపబడాలి, మందు వాళ్ళ హృదయాలలోనికి వెళ్ళాలి. ఎప్పుడైతే మందు వాళ్ళ హృదయాల్లోనికి వెళుతుందో వాళ్ళ ఆలోచనలు మారతాయి. అంటే మందు ఎక్కడ వేయాలి ప్రభువా? ఆలోచనల దగ్గర వేయాలి. ఎక్కడ వేయాలి మందు? ఆలోచనల దగ్గర. ఇది తెలియక కొంతమంది ఏదో నువ్వు బొట్టు పెట్టుకోకూడదు, బొట్టు తీసేయి, బొట్టు తుడిచేయి, ప్రభువు నమ్ముకున్నావు కదా బొట్టు తుడిచేయి అంటాడు ఒకడు, ప్రభు నమ్ముకున్నావు కదా మంగళసూత్రం తీసేయి అంటాడు మరొకడు, ప్రభు నమ్ముకున్నావు కదా చెవులు పెట్టుకోకూడదు తీసేయి అంటాడు ఇంకొకడు. ఇంకా అన్ని ఆడవాళ్ళకే చెప్తుంటాడు, మగోడుకు ఒకటి చెప్పడు మరి ఏందో వింత. ప్రభు నమ్ముకున్నావు కదా గిన్నెకోడి కొట్టింగ్ ఆ గిన్నెకోడి కటింగ్ మానే అని చెప్పడు, ప్రభు నమ్ముకున్నావు కదా పక్క పాపిడి దీకు వెనక పాపిడి దూకు అని చెప్పడు, ప్రభు నమ్ముకున్నావు కదా నువ్వు జీని ప్యాంట్లు సిరిపోని ప్యాంట్లు పెద్ద పండగ ప్యాంట్లు అన్నీ వేసుకోకని చెప్పడు. అంటే మగాళ్ళకి ఏం ఉండవన్నమాట ప్రభువుని నమ్ముకుంటే. మగాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు, ఆడవాళ్ళకి మాత్రమే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. మరి ఇది ఎక్కడ దరిద్రమో తెలియదు. దేవుడు అంటాడు, దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని అందంగా ఉండొద్దని చెప్పడు, మిమ్మల్ని ఆనందంగా ఉండొద్దని చెప్పడు, మిమ్మల్ని మంచి రంగు బట్టలు అదేదో చీరలు ఉంటాయి కదా వర్క్ చీరలు ఇంకేవో చీరలు మీరు కొడుకుని కట్టుకుంటారు కదా అవి ఏం వద్దని చెప్పడు. ఆయనకి అవన్నీ అవసరం లేదు, ఆయనకి అవన్నీ అవసరం లేదు. నువ్వు చెవులకి ఏదో రెండు పెట్టుకున్నావని దానికి నిన్ను నరకలు వేసాడు ఆయన, నువ్వు ఏదో మొహానికి కొంచెం పాండ్స్ పౌడర్ రాసుకున్నావని తీసుకెళ్ళి నరకలు వేసేంత కుళ్ళోడు ఏం కాదు ఆయన, ఆయనకు అవసరం లేదు. నువ్వు చేతికి ఏదో గాజులు వేసుకున్నావని ఆయన ఓ లోపల నుంచి పరలోకం నుంచి రగిలిపోయి చూసావా ఈవిడ బంగారం గాజులు చేతికి వేసుకుందని నీ మీద కన్నెర్ర చేసేటువంటి ఆయన కాదు. ఇలాంటివి నరుని హృదయాన్ని దేవుడు చూస్తాడు తప్ప దేవుడు నరుని పైవేషమును చూడడు. చాలా క్లియర్గా ఉంది గలతీ పత్రికలో. చూడండి ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. గలతీ పత్రిక, గలతీ పత్రిక 2:6-3 2:6-3 దేవుడు నరుని వేషం చూడడు అన్నాడండి. ఎందుకంటే వేషాలు అనేవి ఒక్కో దేశంలో ఒకలా ఉంటాయి. వేషము భాష, వేష భాషలు అనేవి ఒక్కో ప్రాంతానికి ఒకలా మారిపోతాయండి. మనం అలా మనం మన మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఆ మారేడుమిల్లి దాటిపోయి ఆ రంపచోడవరం దాటిపోయి ఆ ఏజెన్సీ లోపలికి లోపలికి వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ కొంచెం చిత్ర విచిత్రంగా ఉంటారా ఉండరా? ఏ ఎస్ వాళ్ళ కల్చర్ అలాంటిది, వాళ్ళ బట్టలు అలాంటివి. మనలా చీరలు కట్టుకోరు వాళ్ళు. ఆ కొండలో ఉన్నవాళ్ళు మనలా చీరలు కట్టుకుంటారు చక్కగా. ఒళ్ళంతా కప్పుకుంటారా? కప్పుకోరు వాళ్ళు, ఒళ్ళంతా కప్పుకోరు వాళ్ళు. ఆఫ్రికాలో కొన్ని తెగలు ఉన్నాయి, వాళ్ళైతే స్త్రీలు ఇదిగో ఇక్కడి నుంచి కిందకి బట్టలు వేసుకుంటారు తప్ప ఇంక పైన బట్టలు ఉండవు వాళ్ళకి, వేసుకోరు స్త్రీలు. విచిత్రం ఏంటంటే అక్కడ పురుషులు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేసుకుంటారు ఇంక ఇక్కడ నుంచి బట్టలు ఉండవు వాళ్ళకి. అలా ఉంటారు కొన్ని కొన్ని. వాళ్ళ మెళ్ళలో ఏవో దండలు ఉంటుంటాయి, కొన్ని ఎముకల దండలు కూడా వేసి తిరుగుతుంటారు వాళ్ళు. ఒక ఆవిడని చూశాను నేను నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో,
పెదవం ఇక్కడ దాకా ఇలా ఇలా ఉంది, ఏలాడిపోతుంది. ఎంత పెద్ద సాగిపోయిన పెదవి ఉంటే అంత అందగత్తాడు అక్కడ. మనకు కానీ అలాంటి పెదాలు ఉన్నాయనుకోండి పెళ్లి సంబంధాలు వస్తాయా? పెళ్లి కొడుకు పొలిమేర దగ్గర నుంచి పరుగులు ఇటుపోతాడు. ఎందుకంటే ఇక్కడ దాకా ఉంటుంది పెదవి ఇలా సాగిపోయి. ఇంత పళ్ళెలు పళ్ళెలు లాంటి కట్టేస్తారట ఇక్కడికి సాగడానికి చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళకి. ఎంత సాగిపోతే కిందకి బుడ్డపేదం, కిందకి ఎంత సాగిపోతే అంత అందగత్తాడు అక్కడ. వాళ్ళకి ఎక్కువ సంబంధాలు, మోజు ఎక్కువ వాళ్ళకి. అలా అని చేశారు కాక మీకు పెళ్ళిళ్ళు అయ్యాడు ఇంకా అక్కడ. ఇంకా ఆ వేషాలు ఆ భాషలు వాళ్ళ పద్ధతులు అవి అలాంటివి, అవి తీసుకొచ్చి మరి అంటే వాళ్ళకి రక్షణ వద్దా? మరి రేపు పొద్దునెళ్ళి అక్కడ వాకింగ్ చెప్పేటప్పుడు ఇదిగో నీ పెదవి ఇంత సాగిపోయింది కాబట్టి నువ్వు దేవుడికి నచ్చవంటాడు ఎవడైనా సేవకుడు అక్కడ ఉన్నాడు ఎవడైనా. చెవులకి వాళ్ళు ఇంతంత రింగులు పెడతారు, ఆ చెవులు కూడా ఇంతంత ఇలా సాగిపోయాడు. అక్కడక్కడ మనకి ముసలమ్మలు కనపడుతుంటారు. విశాఖ జిల్లా పోతే విశాఖ జిల్లాలో కొంతమంది ముసలోళ్ళు ఇంతంత రింగులు పెడతారు, ఇలా ముక్కు ముసలమ్మకి పాప ముక్కు సాగిపోయి ఉంటుంది, ఇంత కన్నం ఉంటుంది ముక్కుకి రూపాయి బిళ్ళంతా, అంటే బాగా బరువు అయింది ఇట్టేసింది అనమాట. ఇక్కడోటి పెడతారు, ఇక్కడోటి పెడతారు, ఇక్కడోటి పెడతారు. ఆ శ్రీకాకుళం వైపుకి వెళ్ళి చూడండి, ఆ శ్రీకాకుళం సైడు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు పెద్దమ్మలు, వాళ్ళ చెవులకి ఇంతంత ఉంటాయి పొడవుగా సాగిపోయి ఉంటాయి చెవులు, ఇంతంత అందులోంచి ఆ రూపాయలు ఇసిరితే ఇందులోంచి ఇందులోకి వెళ్ళిపోద్ది. అలా అలా ఉంటాయి సాగిపోయి. అంటే మరి వాళ్ళందరికీ ఇంక రక్షణ లేనట్టేనా? ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్తే నీ చెవుకి ఇంత రూపాయి బిళ్ళంత కన్నమ పడిపోయింది కాబట్టి నువ్వు అనర్హురాలివి అంటావా? నీ ముక్కెల సాగిపోయింది కాబట్టి నీకు రక్షణ లేదంటావా అంటావా? మనం సరిపోండి, ఒక్కో దేశంలో ఒక్కో భాష ఒక్కో వేషం. ఇప్పుడు యూదులు ఉన్నారు, వాళ్ళు పైనుంచి కిందకి ఎప్పుడు నిలువుటంగీలు వేసుకుని తిరుగుతారు లేడీసు. మీరు తిరగల రేట్ అలాగా, మీరు నైటీలు వేసుకుని బయట తిరిగితేనే మీ ఆయనలు దంతారు. కొంతమంది ఒప్పుకోరు, ఇదిగో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు చీర కట్టుకో, అలా కాదండి నేను పెళ్ళికి నైటీ వేసుకొస్తానని అన్నావు అనుకో, ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు, పెళ్ళి తీసుకెళ్తాడా మీ ఆయన? తీసుకెళ్ళడు, అదలబు అంటాడు ఇంకా. సో ఇక్కడ మనకు మన సంప్రదాయం ఏంటి? గౌరవప్రదమైంది చీర, చీర మన గౌరవప్రదమైన సంప్రదాయం. ఎక్కడి నుంచో దేవతల కాలం నుంచి ఉందట ఇక్కడది. సో కాబట్టి ఈ పై వేషాలు చూపించకూడదు అసలు మనుషులు. బుద్ధిహీనుడు మాట్లాడతాడు ఇలాంటివి, పై వేషాల గురించి మాట్లాడేవాడు, పై వేషం ద్వారా ప్రభువును ప్రకటిద్దాం అనుకునేవాడు బుద్ధిహీనుడు. పై వేషానికి రంగులు పూసినా, పై వేషానికి స్టిక్కర్లు వేసినా, పై వేషానికి మెరుగులు దిద్దినా అది ప్రభువును ప్రకటించడానికి ఉపయోగపడేది కాదు. కొంతమంది ఈ మధ్య మొదలెట్టారు కదా, ఏవో సింబల్స్ వేసుకుంటేనట ప్రభువుని తెలివిగా చూపించవచ్చట. ఈజీ అనేది లోపల కంపు పెట్టుకుని పైన సింబల్ వేసుకుంటే ఎవడకు కావాలి? ఆ మధ్య ఎవడో స్వామయ్య మాల వేసుకుని మందు తాగుతున్నాడు బ్రాందీ షాప్కి వచ్చి, మాలేమో స్వామయ్య మాల, వాడు బ్రాందీ షాప్కి వచ్చి మందు తాగుతుంటే కొంతమంది స్వాములు వచ్చి చెత్త కొట్టేశారు ఆడిని, ఆడి చేత మాల తీయించేశారు, మాల తీయించేసి అది ఫేస్బుక్లో పెట్టారు. అంటే అన్యులే పై వస్త్రాన్ని చూసి నువ్వు మా భక్తుడు అని ఒప్పుకోవటానికి సిద్ధంగా లేరు. ఎందుకు లేరంటే నువ్వు పైకేమో వస్త్రం వేసావు, లోపల నీ హృదయం ఎలా ఉంది? చెడిపోయి ఉంది. ఇప్పుడు మనం పైకి వేషం వేసుకుని తెల్ల చీర కట్టుకుని చెడ్డ హృదయం కలిగి ఉన్నావు అనుకో, దేవుడు అంగీకరిస్తాడా? కొన్ని సంఘాల్లో తెల్ల చీర తప్ప మామూలు బట్టలు వేసుకుంటే అనుమతించరు. ఒక్కొక్కడేమో యూనిఫారం టైప్లో 3 వారాలు ఎలాగొచ్చినా పర్లేదు అటు సంఘానికి, రొట్టె ద్రాక్షారసం నెలకోసారి ఇస్తారట, అప్పుడు మాత్రం ఎలా రావాలట? తెల్లగా రావాలట, కనీసం జాకెట్ మీద చుక్క బొమ్మ కూడా ఉండకూడదట, అంటే రంగు చుక్కలు కూడా ఉండకూడదట. ఉంటే ఇటు కోపం వచ్చేది, ఇంక ప్రసంగం అంతా చుక్కల గురించే చేస్తాడు. బుద్ధిహీనత ఇది. పై రూపాన్ని పై వేషాన్ని దేవుడు పరిగణనలోకి తీసుకోవట్లా, ఎందుకంటే ఒక్కో దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉన్నారు వాళ్ళు. అదే అమెరికాకి వెళ్ళిపోయామనుకోండి, సంఘానికి వచ్చే వాళ్ళందరూ స్కర్ట్లు అవి వేసుకుని వస్తుంటారు, చాలామంది గౌన్లా ఉంటుంది కిందకి స్కర్ట్, పైన టీషర్ట్ వేసుకుంటారు, అలాగే వస్తారు వాళ్ళు. కొన్ని కొన్ని చోట్ల జీన్స్ టీషర్ట్స్ వేసుకుని సంఘాలకు వచ్చేస్తుంటారు. మనకు కానీ జీన్స్ టీషర్ట్స్ వేసుకొస్తే ఎలా చూస్తారు? చిత్రంగా చూస్తారు, విచిత్రంగా చూస్తారు. రానివారు కూడా ఇంకా ప్రసంగాలు మీ గురించి చేస్తుంటారు. అర్థమవుతుందా?
కాబట్టి పై రూపాన్ని పై వేషాన్ని నూతులో కప్పల్లా చూస్తే అందరూ మనం ఉన్నట్టే ఉండాలనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నట్టే ఉండాలనిపిస్తుంది. అంత ఎందుకండి, రాజస్థాన్ వెళ్ళి చూడండి ఎలా ఉంటారు అక్కడ ఆడవాళ్ళు. రాజస్థాన్ వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు, ఒంటి నిండా పూసలదండలు, ఆ చిన్న చిన్న అద్దాలు లాంటివి ఉంటాయి, కుల్లాయి లేదు అంటారు వాటిని, అద్దాలు, లోలాకులు, పొడుగాంటి లోలాకులు, ముక్కుపుల్లాకులు, ఇలా కొంచెం పైనుంచి కిందకేవో ముసుకులు, మేలి ముసుకులు, గౌన్లు, రంగురంగుల గౌన్లు తిరుగుతుంటారు వాళ్ళు. సంఘాలకు కూడా అలాగే వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి డ్రెస్ కానీ మీరు వేసుకుని వెళ్ళారనుకోండి సంఘానికి, ఇంకా మామూలుగా ఉండదు ఇక్కడ, ఇక్కడైతే మన ఏరియాల్లో అయితే. కాబట్టి నూతులో కప్పల్లాగా ఎప్పుడూ ఆలోచించొద్దు. ఒక్కో ప్రాంతవాసం, ఒక్కొక్క ప్రాంతవాసులు ఒక్కోలా ఉంటారు, ఒక్కో దేశవాసులు ఒక్కోలా ఉంటారు. యూదులు ఒకలా ఉంటారు, అన్యులు ఒకలా ఉంటారు, గ్రీకులు ఒకలా ఉంటారు, రోమన్లు ఒకలా ఉంటారు, ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఒకలా ఉంటారు, మన ప్రాంతవాసులు మరోలా ఉంటారు, అరబ్ కంట్రీస్లో ఇంకోలా ఉంటారు. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా ఉంటారు. క్రీస్తు అందరికీ ప్రభువా లేకపోతే మీకు మాత్రమే ప్రభువా చెప్పండి. ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరి రోగాలు తీయటానికి వచ్చాడు. ఏ రోగాలు? హృదయ రోగాలు, ఆత్మ రోగాలు. ప్రభు వచ్చింది ఆత్మ రోగాలు వదిలించడానికి. సో అందరి హృదయాలకు ఆయన అవసరం. కాబట్టే దేవుడు ఇంత గొప్ప స్టేట్మెంట్ చేశాడు. ఏమనంటే, దేవుడు నరుని పైవేషాన్ని చూడడు. ఇది పరిపూర్ణ జ్ఞానం. అపరిపూర్ణుడు ఏం చేశాడంటే, వాడికి ఏమి తెలియదు కాబట్టి, ఇదిగో నువ్వు మెళ్ళ మంగళసూత్రం వేసుకున్నావా, అయితే నువ్వు పరమ పాపివే అంటాడు. అంటే కొంతమందిని దేవుడికి దూరం చేయడానికి ఈ పనికిమాలినోడు, ఈ పనికిమాలిన ప్రసంగాలు. ఎందుకంటే కొంతమందిని దేవుడికి దూరం చేయడానికి తప్పితే ఎందుకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేవుడు నేను పట్టించుకోనని చెప్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు పట్టించుకోవాలి? నేను పట్టించుకో, నేను నరుని పైవేషాన్ని నేను చూడను. నువ్వు చొక్కా వేసుకున్నావా, నువ్వు సూట్ వేసుకున్నావా, నువ్వు టీషర్ట్ వేసుకున్నావా, దేవుడు చూడ్డు. అర్థమైందా? కొంతమంది పాపం బట్టలు లేక అతుకులు వేసుకుంటుంటారు, బట్టలకి అతుకులు తెలుసా మీకు? కొంతమంది జాకెట్లు చూసారు లేదా, ఇలా ముక్కలు ముక్కలు అతికేసి ఉంటాయి, వెనకాల వీపుకి కూడా అతికేసి ఉంటాయి ముక్కలు. లేనోళ్ళు వాళ్ళు అంతే. అడుక్కోవడానికి ఆత్మాభిమానం ఒప్పుకోక ఆ దొరికిన ముక్కలు ఎలా వేసుకుని కాలం గడుపుతూ ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరింటికి వెళ్ళి అడుక్కోరు కూడా వాళ్ళు, వాళ్ళకున్న దాంతోనే బతుకుతూ ఉంటారు. నువ్వు వెళ్ళి అలాంటి వాళ్ళు చచ్చుకొచ్చినప్పుడు ఏంటి నీ నీ బట్టలకు అన్ని ముక్కలు ఉన్నాయేంటి అని అంటే, అది అసలు బుద్ధిహీనత కాదా? ఎవరి ఎవరికున్న స్తోమతను బట్టి, ఎవరికున్న స్థాయిని బట్టి వాళ్ళు వస్తారు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా హృదయాన్నే చూస్తాడు తప్ప పైరూపాన్ని చూస్త పైరూపాన్ని ఎట్టి పరిస్థితులు ఆయన జడ్జ్ చెయ్యడు. ఆయన అలాంటి చిన్న స్వభావం కలిగిన వాడు కాదు, సంకుచిత స్వభావాలు కలిగిన వాడు కాడు ఆయన. పరిపూర్ణుడు ఆయన, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అలాగే మీరు అనుకోవచ్చు, క్రైస్తవుల దేవుడు క్రైస్తవుల్ని ప్రేమిస్తాడు, హిందువుల దేవుడు హిందువుల్ని ప్రేమిస్తాడు, ముస్లింల దేవుడు ముస్లింలు ప్రేమిస్తాడు, జైనుల దేవుడు జైనుల్ని ప్రేమిస్తాడని. అది కూడా బుద్ధిహీనతే. దేవుడు అందరినీ ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ మతమైనా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నేను మొన్న అది చెప్తేనే చాలామందికి బుర్ర తిరిగిపోయింది. నేను అదే చెప్పాను, అరే నాయన మీరు వేరు చేయకండి. వేరు చేయడానికి మనం ఎంత? ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు. అక్కడే దేవుని మనసు ఏంటో తెలిసిపోయింది. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. అక్కడే ఆయన మనసు ఏంటో రివీల్ అయిపోయింది. నువ్వేవుడు మధ్యలో వచ్చి, ఇదిగో వారు అన్యులు కాబట్టి వాళ్ళని దేవుడు ప్రేమించడు, వీరీళ్ళు కాబట్టి వీళ్ళని దేవుడు ప్రేమించడు, వాళ్ళని దేవుడు నరకలేసేస్తాడు, వీళ్ళని దేవుడు నరకలేస్తాడు, మనం చెప్పటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోం. ఎందుకంటే నువ్వు పైకి క్రైస్తవుడని చెప్పుకోవచ్చు, కానీ లోపల క్రూరుడుగా ఉండొచ్చు. నువ్వు పైకి క్రైస్తవురాలని చెప్పుకోవచ్చు, కానీ లోపల నీ హృదయం దేవునికి నచ్చేది కాకపోవచ్చు. ఎవడో అన్యుండని చెప్పుకోవచ్చు, కానీ వాడి హృదయం దేవుడికి నచ్చొచ్చు. వాడిని దేవుడు తప్పక తన వైపు తిప్పుకుంటాడు ఏదో ఒక విధంగా, ఏదో సమయంలో. దొంగ హృదయమే దేవుడికి నచ్చి ఆ సిలువ మీద నుండి, సిలువ మీద నుండి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? పరదేశికి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన మనస్సును అంచనా వేయటం మానవ మాతృల వల్ల కాదు, ఆయన అర్థం చేసుకోవడం మానవ మాతృల వల్ల కాదు, ఆయన శక్తికి అతీతమైనది ఆయన ప్రేమ.
ఆయన తీర్పులకు అతీతమైనది ఆయన ప్రేమ. అలాంటి ప్రేమామయుడైన కన్న తండ్రి ఈరోజు మనందరికీ తెలియజేస్తున్నాడు, అమ్మా నేను నీ పై రూపం మీద దృష్టి పెట్టట్లేదు, నీ హృదయం మీద దృష్టి పెట్టాను, నువ్వు పైకి ఎలా ఉన్నావన్నది నేను చూడట్లేదు, నీ హృదయాన్ని నేను చూస్తున్నాను. నువ్వు మధ్యపాపిడి తీసేవా పక్క పాపిడి తీసేవా నాకు అనవసరం, సిల్లీ థింగ్స్ ఇవన్నీ. నువ్వు మూడేసేవా జడేసేవా నాకు అనవసరం. మరి అదే జడలు అల్లుకొనిటాను ఉందంటే, జడలు అల్లుకొనిటాను ఏ కాన్సెప్ట్లో చెప్పాడు తెలుసా? సమయం వృధా చేసే విధంగా కొంతమంది జడలు ఉంటాయి చూసారు, ఎలా ఉంటాయి, ఇలా ఇలా ఓడలు మరిలాగా ఉంటాయి 33, ఇలా అంటే జీమని తిరుగుతుంటాయి రంగులు రాట్నం చుట్టూ చైన్లు తిరిగినట్టు. అన్ని జడలు వేయాలంటే ఎంత టైం పడుద్ది? ఓ రోజు పడుద్ది, పిచ్చి గూడు వెళ్ళినట్టు అల్లాలి మెల్లిగా. ఎందుకమ్మా అలాంటివన్నీ, ఓ జడ వేసుకో లేకపోతే రెండు జడలు వేసుకో, ఈ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి చక్కగా పద్ధతికుండు అని చెప్పాడు తప్ప మీరు అసలు తలదూకోవద్దు ముళ్ళు వేసుకుని తిరగలని ఆయన ఏం చెప్పాడు? అప్పుడు చెప్పడైనా ఆయనకు అవసరం లేదు, అవన్నీ పొడవాటు జుట్టిచ్చింది ఎందుకు? చక్కగా అది పైటిచింగ్గా ఉంచుకో, నీకు అది నీకు అది అందం, అది అలంకరించుకో, అందం అది నీకు దేవుడిచ్చాడు. కాబట్టి ప్రియులరా, వ్యర్థమైన వాటి మీద సమయాన్ని వృధా చేయొద్దు, వ్యర్థమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు, అవసరమైన దాని మీద దృష్టి పెడదాం. ఏంటి అవసరమైంది చెప్పండి? రాత్రి మనందరికీ ఏమి నేర్చుకున్నాం? మన హృదయమే సమస్త కల్మషాలకు మూలం అని తెలుసుకున్నాం. దేవుడు దాన్నే చూస్తున్నాడు తప్ప నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ ఎక్కువ రాసేవా తక్కువ రాసేవా అని చూడట్లేదు. ఆయన ఆయిల్ ఎక్కువ రాసేవా తక్కువ రాసేవా చూడట్లేదు. పెదాలకు వ్యాజిలైన్ రాసేవా లేదా, స్టిక్కు వాడేవా లేదా చూడట్లేదు. ఆయన చూసేదల్లా నీ హృదయం. నీ హృదయం బాగుంటే నీ పై ఆకారం కూడా ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, పద్ధతిగానే ఉంటాం మనం. హృదయం బాగుంటే అన్నీ బాగుంటాయి, హృదయం బాగోకపోతే ఏదీ బాగోదు. ఈరోజు చెడిపోయిన వాళ్ళందరూ హృదయం చెడిపోయిన వాళ్ళే తప్ప ఒక హంతకుడు అనేసరికి చేతిని చూసి చెప్పగలమా? మన చెయ్యి ఎలా ఉందో హంతకుడు చెయ్యి కూడా అలాగే ఉంటుంది, మన చెయ్యి ఎలా ఉందో దొంగడు చెయ్యి కూడా అలాగే ఉంటుంది, మన అవయవాలు ఎలా ఉన్నాయో పాడైపోయి బ్రతుకుతున్న వాళ్ళ అవయవాలు కూడా అలాగే ఉంటాయి. మంచోడి అవయవాలకి చెడిపోయిన అవయవాలకి పెద్ద తేడా ఏమి ఉండదు, చూసి గుర్తుపట్టలేం మనం. కానీ హృదయాలను బట్టి వాళ్ళ పనులు ఆధారపడి ఉంటాయి. హృదయం పాడైపోతే క్రియలు కూడా ఆటోమేటిక్ ఏమైపోతాయి? పాడైపోతాయి. హృదయం బాగుంటే జీవితం కూడా ఎలా ఉంటుంది? బాగుంటుంది. అంటే ఇప్పుడు మనందరి కాన్సన్ట్రేషన్ దేని మీద చేయాలి చెప్పండి? చెప్పండి దేని మీద చేయాలి? హృదయం మీద చేయాలండి. క్లీనింగ్ ఎక్కడ జరగాలి? లోపల జరగాలండి, బయట కాదు. బయట జరగకూడదు క్లీనింగ్, ఎక్కడ జరగాలి? లోపల క్లీన్ చేయాల్సింది, లోపల శుద్ధి కావాల్సింది, లోపల. లోపలంటే ఎక్కడో తెలియదు, అందుకే ఇలా అంటున్నాను నేను. అరికాలు మొదలుకున్నాడు నేతి వరకు. ఆ హృదయం అనేది ఆత్మకు సంబంధించింది, అది ఎక్కడుంటుంది ఎవరికి తెలియదు, కానీ చాలా ఘోరమైన వ్యాధి కలిగి ఉంది. ఈ రాత్రి మీరందరూ ఇదే ఆలోచనలు కలిగి ఉండండి. రెక్క మీదట మీరు ఏ ప్రసంగం విన్నా అది హృదయ సంబంధమైనది కాకపోతే గెట్ లాస్ట్ అని చెప్పండి అంతే. నువ్వు సెంపనీస్ పెట్టుకోకూడదు, నువ్వు పిన్ను పెట్టుకోకూడదు, నువ్వు జడ బ్యాండ్ పెట్టుకోకూడదు. ఏ పెచ్చ ప్రసంగాలు అసలు పట్టించుకోకండి, పెచ్చోళ్ళు చేసేవి, పరిపూర్ణులు కాదు వాళ్ళు. కానీ పరిపూర్ణమైనది హృదయం మాత్రమే. ఆ హృదయాన్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఏంటో ఆలోచించండి. ఆ హృదయాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, దానికి దేవుని మాటలు ఎంత అవసరం, ఎలా అవసరం, ఎలా మనల్ని మనం సెట్ చేసుకోవాలి, ఎలా మన జీవితాన్ని దేవునికి దగ్గర చేసుకోవాలి, ఎలా పారదర్శకమైన హృదయం కలిగి ఉండాలి, పారదర్శకమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఈ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని వదిలేసి వ్యర్థమైన వాటి మీద దృష్టి పెట్టడం ఏమైనా బాగుందా? బాగుందా? బాగాలేదు. కాబట్టి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవటానికి, దేవుని మాటలతో మన కల్మషాన్ని కడుక్కోవటానికి మనం అందరం సిద్ధపడదాం. మిగిలిన రెండు రాత్రులు ఆ ప్రాసెస్ పూర్తి చేద్దాం. ఈరోజు మీకు ఇంట్రడక్షన్గా ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది, మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో రేపెల్లుండి మరిన్ని లోతైన జ్ఞాన సంగతులు, మనం దేవునికి దగ్గర అవ్వటానికి ఇక్కడ కుల మత జాతి ప్రస్తావన లేదు, ఇది అందరికీ కావాలి. ఎందుకంటే మనందరికీ హృదయం ఉంది, దేవుడు మనందరి హృదయాల్ని శుద్ధి చేయాలనుకుంటాడు. మత మార్పిడి కాదు ఇది, మత మార్పిడి కాదు, మన మనస్సును కల్మషాన్ని కడిగేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియకు మనం అందరం సంసిద్ధులం కావాలి. రేపు కూడా వద్దాం, మీతో పాటు మరింతమందిని వెంట పెట్టుకుని వద్దాం.
అనేకమైన సత్య సంబంధమైన సంగతులు నేర్చుకుందాం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మా హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి. ఎత్తబడిన ప్రతి మాట ప్రభా మీ పిల్లల హృదయాల్లో నాటబడి వారి హృదయ కల్మషాన్ని తీసివేయటకు సంసిద్ధులుగా చేయటానికి సహాయం చేయమని ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ రేపటి దినాన మమ్మల్ని మరలా సిద్ధపరిచి ప్రాంగణానికి తోడుకుని వచ్చి అనేకమైన సంగతులు మాకు నేర్పించమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.